ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून्वैष्णवांश्च श्रीरूपं सार्वजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकांता राधाकांता नमोस्तुते। तप्तकांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंडी, अंदर की वेलकम। हरे हरे कृष्ण प्रभुजी, हरे कृष्ण माता। కృష్ణ ప్రభుజీ దండత ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. సో 37 శ్లోకాల్ని చదువుకున్నామండి. 22వ అధ్యాయం 37 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 38వ శ్లోకం నుంచి చూద్దామండి. ఇవన్నీ కూడా సనత్ కుమారుడు రాజుకు చెప్తున్నటువంటి విషయాలు కదండి. సో రాజు అంటే ఎవరండి? కృతు మహారాజు. కృతు మహారాజు, కృతు మహారాజుకి చెప్తున్నారు. సో ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆత్మతో పాటు మన శరీరంలో పరమాత్మ కూడా ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అది ఓన్లీ మనుషుల శరీరంలో మాత్రమే కాదు, స్థావర జంగమాలలో అన్నిటిలోనూ కూడా జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకి స్థూల దేహము సూక్ష్మ దేహము ఉంటుంది. స్థూల సూక్ష్మ దేహాలే మనము అని అనుకోవద్దు. మనతో పాటు ఈ స్థూల సూక్ష్మ దేహాలకి ఆచ్ఛాదనంగా ఉంటారు. ఏది ఆత్మకి పరమాత్మకి ఆచ్ఛాదనంగా స్థూల సూక్ష్మ దేహాలు ఉంటాయి అనేటువంటి విషయం మనము ఇంతకు ముందు తెలుసుకున్నాం. నెక్స్ట్ 38వ శ్లోకం. యస్మిన్ నిధం సద సదాత్మతయా విభాతి. माया विवेक विधुति स्रजि वाहि बुद्धि. तं नित्यमुक्ता परिशुद्ध विशुद्ध तत्त्वम्. ప్రత్యూడ కర్మ కలిల ప్రకృతి ప్రపద్యే. కామాక్షి మాతాజీ చదువుతారా? కామాక్షి మాతాజీ చదువుతారా? బుక్ ఉందా రెడీగా? మల్లేశ్వరి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు కార్యకారణములతో దేహమును స్వయముగా ప్రకటమగును. కాని రజ్ఞస్వర భ్రాంతిని కలిగి తొలగించగలిగే వివేకముతో మాయను దాటగలిగిన వాడే పరమాత్ముడు. భౌతిక దృష్టికి పరమైన వాడని విశుద్ధమగు అంతరంగ శక్తిలో నెలకొనియుండునని తెలుసుకొనగలను. ఆ విధముగా దేవదేవుడు భౌతిక కల్మషములకు పరమై ఉన్నాడు. కేవలము అతనికి ఎల్లరూ శరణదచ్చవలను. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఏం చెప్తున్నారంటే దేవదేవుడు స్వయంగా ప్రకటన అవుతారు, కానీ మనము వివేకంతో మనకి ఉన్నటువంటి మాయ త్వరని మనము తొలగించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఈ యొక్క వివేకంతో మాయని దాటగలుగుతామో అప్పుడు మనం భగవంతుణ్ణి మనము తెలుసుకోవచ్చు,
అప్పుడు పరమాత్ముడు ఈ భౌతిక సృష్టికి పరమైనటువంటి వాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే బేసికల్ గా మనము భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడిని మనము పొందాలి, భగవంతుడి యొక్క నిజస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ముందు మనం మాయ ప్రభావం నుంచి బయటపడాలి. సో అది మనకి ఈ సనత్ కుమారుడు చెప్తున్నటువంటి విషయం. భాష్యము, జీవాత్మ పరమాత్మల నడుమ ఎటువంటి భేదము లేనట్టి ఏకత్వము ప్రతిపాదించడి మాయావాద తత్వముని ఖండించుటకే ఈ శ్లోకము చెప్పబడినది. జీవుడు పరమాత్ముడు ఒక్కడే, వారి నడుమ భేదము లేదనట మాయావాద సిద్ధాంతము. నిరాగాన బ్రహ్మమునకు అన్యముగా వేరొక అస్తిత్వము లేదనియు దాని నుండి వేరేనడి భావనయే మాయా అనియు మాయావాదు పలుకుదురు. ఆ మాయ కారణమునే త్రాడును సర్పమని పొరపడుట జరుగును. రజ్జు సర్పభ్రాంతి వాదమనే మాయావాద తత్వవేత్తలు సాధారణంగా ప్రతిపాదించుతుందరు. కనుకనే వివర్తవాదములు తెలిపడి పదములు ఇచ్చట ప్రత్యేకంగా పేర్కొనబడినవి. నిజమునకు పరమాత్ముడు దేవదేవుడే, అతడు నిత్యముక్తుడు అనగా దేవదేవుడు జీవాత్మతో పాటు ఈ దేహమున వసించి ఉన్నాడు. ఈ విషయమున వేదములందు ద్రోవపరచబడినది. వారి ఇరువురు మిత్రులు వలె ఒకే వృక్షంపై కూర్చుని ఉన్నాడు. అయినప్పటికీ పరమాత్ముడు మాయకు అతీతముగా ఉన్నాడు. మాయాశక్తి బహిరంగ శక్తి అని పిలువబడగా జీవుడు తటశక్తి అని పిలువబడును. భగవద్గీతలో తెలుపబడినట్టు భౌతిక శక్తి అంటే పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశం ఉన్నగని వానిగా గోచరించినది. మరియు ఆధ్యాత్మ శక్తి జీవుడు, దేవదేవుని శక్తులై ఉన్నవి. శక్తి మరియు శక్తిమంతుడు ఒక్కటే అయినను బాహ్యశక్తికి లోనయ్యేడు జీవుడు తనను దేవదేవునితో ఏకమనుచు భావించును. ఓకే మధు, సో ఇక్కడ జీవాత్మ పరమాత్మలకి మధ్య ఎలాంటి భేదము లేదు అనేటువంటి చెప్పేటువంటి ఈ మాయావాద సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే అదొకటి. మళ్ళీ ఇంకా భగవంతుడు నిరాకారము అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, వీటన్నిటిని కూడా ఇక్కడ ఈ శ్లోకం కొట్టిపారేస్తుంది. ఎందుకంటే ఈ శ్లోకంలో సనత్ కుమారుడు ఏం చెప్తున్నారండి, యాక్చువల్గా సనత్ కుమారుళ్ళు ఎవరిని నమ్ముతారండి ఇనీషియల్గా? దేవదేవుని. సనత్ కుమారుడు మొదట నిరాకారాన్ని నమ్మేవాళ్ళు. సనత్ కుమారుడు మొదట అంటే వాళ్ళు ఏమి సాకార రూపాన్ని నమ్మినటువంటి వ్యక్తులు కాదు. బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా సాకార రూపం ఉంది, సాకార రూపానికి మేము చూశాను, ఆయన నాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగానే నేను ఈ సృష్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టాను అని చెప్పినటువంటి బ్రహ్మదేవుడికి వీళ్ళు ఆ లెవెల్లో రియలైజ్ అవ్వలేదు. ఇంకా సనత్ కుమారుడు బ్రహ్మదేవుడి పుత్రులైనా కానీ జ్ఞానం విషయంలో భగవంతుని తెలుసుకోవడంలో నిరాకారం వరకే ఆగిపోయారు. కానీ తర్వాత నిరాకారంలో ఉన్నటువంటి నిరాకారాన్ని నమ్మినటువంటి వ్యక్తులు కూడా, అంటే ఒకవేళ నిరాకారంని రెండు రకాలుగా చెప్తారు, నిరాకారమే శాశ్వతము, నిరాకారమే అల్టిమేట్ అనుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు అయితే నిరాకారవాదులు అయితే, ఇంకొకళ్ళు అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారంగా భగవంతుడికి రూపం లేదు అనేటువంటి వాళ్ళు, ఒకవేళ భగవంతుడికి రూపం ఉన్నా కానీ అది నిరాకారం నుంచే వస్తుంది అని నమ్మేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి నిరాకారవాదులు అయితే, రెండో రకం వాళ్ళు బ్రహ్మవాదులు అని అంటారు. బ్రహ్మవాదులకి ఏంటి, నిరాకారం మాత్రమే తెలుసు, రూపం గురించి వాళ్ళకి తెలియదు. అంటే రూపం గురించి తెలియక వాళ్ళు రూపం లేదు అని అనుకుంటున్నారు, కానీ రూపం ఉంది అని తెలుసుకొని కూడా నిరాకారం అన్నిటికంటే ఉత్తమము అనేటువంటి విషయాన్ని అనుకోరు బ్రహ్మవాదులు. అందుకని బ్రహ్మవాదులు భక్తులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది నిరాకారవాదులు కంటే కూడా. అయితే ఈ నిరాకారవాదులు ఏం చేస్తున్నారు, తెలుసు వీళ్ళకి రూపం ఉందని, కానీ ఆ రూపం నిరాకారం నుంచి వచ్చింది, ఈ రూపాన్ని అదులుగా పెట్టుకుని ఈ రూపం సహాయంతో మనం నిరాకారం వరకు చేరచ్చు అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నిరాకారాన్ని చేరలేరు, ఎందుకంటే రూపం ఏడ వాళ్ళు అపరాధం చేస్తున్నారు కాబట్టి. కానీ బ్రహ్మవాదులు రూపం ఏడ అపరాధం చెయ్యట్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం నిరాకారం మాత్రమే, వాళ్ళకి రూపం గురించి అసలు తెలియనే తెలియదు. రూపం గురించి తెలుసుకునేటువంటి స్థితి, రూపం గురించి తెలుసుకునేటువంటి సందర్భం వాళ్ళకి భగవంతుడు కలిగిస్తారు. అలానే ఈ యొక్క కుమారగణం కూడా మొదటగా వీళ్ళు నిరాకారాన్ని నమ్మారు. వీళ్ళు బ్రహ్మవాదులు, వీళ్ళు నిరాకారవాదులు కాదు, వీళ్ళు బ్రహ్మవాదులు. అయితే వీళ్ళు ఎప్పుడైతే వైకుంఠానికి వెళ్ళారో, వీళ్ళ యొక్క భక్తితోటి, వీళ్ళ యొక్క నిరాకారం మీద ఉన్నటువంటి శ్రద్ధతోటి వీళ్ళు వైకుంఠ ద్వారం వరకు వెళ్ళేటువంటి అవకాశం కలిగింది. ఎప్పుడైతే వీళ్ళు వైకుంఠ ద్వారానికి వెళ్ళారో అక్కడ జయా విజయలు అడ్డగించినప్పుడు, జయా విజయలకి కుమారగణానికి మధ్య జరిగినటువంటి సంవాదం సమయంలో కుమారగణం జయా విజయలకి శాపం ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు
ఇక్కడ ఏదో జరుగుతుంది, నా భక్తులకి మధ్య డిస్కషన్ జరుగుతుంది, మరి నేను కనుక వెళ్ళి ఇంటర్ఫీర్ అవ్వకపోతే ఎవరికో వాళ్ళకి ఏదో ఒక నష్టం జరిగింది, అందుకని నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో ఆయన పాదాలకి అర్పించబడినటువంటి తులసి ఆకుల యొక్క వాసన ఎప్పుడైతే నిరాకారవాదులైనటువంటి కుమారగణం చూస్తారో అప్పుడు వాళ్ళ మైండ్ మారిపోతుంది. అంటే తులసి అంత పవర్ఫుల్ అన్నమాట. తులసి యొక్క స్మెల్ చూస్తే మన 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 యొక్క ఆలోచనలు కూడా మారిపోతాయి. మన భగవంతుడి యొక్క మనకు ఉన్నటువంటి అస్పష్టమైనటువంటి ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి, భక్తులుగా మారిపోతాం మనం. తులసి ఉన్న ఇల్లు భక్తుల ఇల్లుతో సమానం. అందుకనే మనకి శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి లంకకు పంపిస్తారు. లంకకు పంపించినప్పుడు మరి లంకకి వెళ్ళినప్పుడు మరి హనుమంతుడు ఎక్కడ ఏమీ తెలియదు, అందరూ అసురులే, భక్తులనే వాళ్లే లేరు. మరి వైష్ణవులు ఎక్కడికి వెళ్ళినా కానీ వైష్ణవుల దగ్గరికే వెళ్తారు, కాబట్టి ఇంకా వైష్ణవులు కాని వాళ్ళ ఇంటికి వెళ్ళరు. మరి అలాంటప్పుడు హనుమంతుడు ఏ విధంగా మరి ఎక్కడ లంక, ఈ లంకలో ఎవరు భక్తులు ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోగలిగారు అని అంటే, ఆయన హనుమంతుడు గాల్లో అలా పైన విహరిస్తూ ఉంటే ఒకళ్ళ ఇంట్లో మాత్రం తులసి చెట్లు కనిపిస్తాయి. సో ఎవరి ఇంట్లో తులసి చెట్లు కనిపిస్తాయో వాళ్ళ ఇల్లు భక్తుల ఇల్లు అనేటువంటి విషయం అర్థం చేసుకుంటారు హనుమంతులు. ఆ ఇంటికి వెళ్తారు ఫస్ట్. సో ఆ విధంగా అంటే తులసి ఎక్కడ ఉంటే అక్కడ భక్తులు ఇల్లు అనమాట, అందుకనే భక్తులుగా మారిపోతారు. అలానే నిరాకారవాదులైనటువంటి యొక్క కుమారగణం కూడా భక్తులుగా మారిపోయారు. భక్తులుగా మారిపోయి భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితులయ్యారు. భగవంతుడి యొక్క రూపం చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంత అందంగా ఉంటుందా భగవంతుడి రూపం, మేము ఇంతకాలం ఈ రూపంకి మేము అర్చన చేయకుండా, మేము ఈ రూపాన్ని ధ్యానించకుండా మేము నిరాకారాన్ని ధ్యానిస్తున్నాము, మేము చాలా పొరపడ్డాము అని చెప్పేసి అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సో అప్పటి నుంచి వాళ్ళు సాకార రూపాన్ని నమ్మడం మొదలుపెట్టారు. అయితే అలాంటి నిరాకారాన్ని నమ్మేటువంటి వ్యక్తులైనటువంటి కుమారగణమే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే నువ్వు మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడతావో అప్పుడు నువ్వు భగవంతుడిని దర్శనం చేసుకోగలవు ముఖాముఖి అని చెప్తున్నారు. అంటే పరమాత్మ, మనలో ఉన్నటువంటి పరమాత్మను కూడా మనం దర్శనం చేసుకోగలము అని చెప్తున్నారు. ఒకవేళ రూపం లేకపోతే మరి ఎలా దర్శనం చేసుకోగలము అని చెప్తారు, అది చెప్పేటువంటి సాధ్యమే లేదు. కాబట్టి దాన్ని రూపం లేదు అని చెప్పేటువంటి వాళ్ళ వాదనని ఈ శ్లోకం ఖండిస్తుంది. చదవనా ప్రభుజీ? ఇంకా పరమాత్ముడు జీవాత్మ ఈ రెండిటికి మధ్య భేదాన్ని వేదాలు కూడా ద్రోపరుస్తున్నాయి అని చెప్పారు. ఇంకా కొంతమంది తత్వవేత్తలు ఏం చెప్తారంటే పరమాత్మ జీవాత్మ రెండు కూడా ఒకటే అనేటువంటి విషయం చెప్తారు. కానీ అవి రెండు ఒకటి కాదు, ఒకే వృక్షం మీద ఉన్నటువంటి రెండు పక్షుల లాంటివి జీవాత్మ పరమాత్మ. ఒక పక్షి ఫలాలను అనుభవిస్తూ ఉంటే ఇంకొక పక్షి చూస్తూ ఉంటుంది అన్నమాట సాక్షిగా. సో ఆ విధంగా పరమాత్మ జీవాత్మ యొక్క కర్మలన్నిటికీ కూడా సాక్షిగా నిలబడి ఉంది అని చెప్తున్నారు. చదవండి మాట. భగవద్గీత 18.66 సారాంశమైన ధర్మ సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ అను వాక్యమును సూచించినదైనందున ప్రపద్యే అను పదము కూడా ముఖ్యమైనది. గీతలో మరొక చోట భగవానుడు బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మం ప్రపద్యే భగవద్గీత 7.19 పలికెను. ఈ ప్రపద్యే లేదా శరణం వ్రజ అను పదములు పరమాత్మునికి జీవుని శరణాగతిని సూచించును. భగవానుడు జీవుని హృదయమునందే వసించి ఉన్నను, జీవుని కన్నను శ్రేష్ఠుడనే విషయము శరణాగతి అయినప్పుడే జీవుడు తెలుసుకొనగలడు. భగవానుడు మరియు భౌతిక జగత్తు ఒకటే అయినట్లు గోచరించినను భగవానుడు ఆ భౌతిక జగత్తునకు పరమై ఉన్నాడు. వైష్ణవ సిద్ధాంతమును అనుసరించి అతడు ఒకే సమయమున ఏకమును భిన్నమును అయి ఉన్నారు. ప్రకృతి అతని బాహ్యశక్తి వ్యక్తీకరణ మాత్రమే. శక్తి అనేది శక్తిమంతునితో సమానము గనక భగవంతుడు మరియు జీవుడు ఏకమే అయినట్లు గోచరించును. కానీ నిజమునకు జీవుడు ప్రకృతి ప్రభావమునకు లోనై ఉండగా భగవానుడు ఎల్లప్పుడూ అతనికి పరమే ఉన్నాడు. భగవానుడు జీవుని కన్నను శ్రేష్ఠుడు, ఉన్నతుడు కానిచో ప్రపద్యే అంటే అతని శరణాగతి అనే ప్రశ్నయే ఉదయించదు. ఆ పదము భక్తియుత సేవా విధానము సూచించున్నది. భక్తిరహితమైనట్టి రజ్జు సర్ప భ్రాంతి చర్చచే ఎవ్వడను పరతత్వము చేరలేడు. కనుకనే పరతత్వం నెరుగుటకు వివేకము లేదా మానసిక కల్పన కలను భక్తి యోగమే అతి ముఖ్యమైనది అని నొక్కి చెప్పబడినది. యాక్చువల్గా ప్రతి జీవి యొక్క ముఖ్యమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే భగవంతుడితోటి మనము మర్చిపోయినటువంటి సంబంధాన్ని పునఃస్థాపించుకోవడము అనేటువంటిది
మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ధర్మం. అయితే అది పునఃస్థాపించుకోవడం కోసం మనకి మానవ శరీరం అనేది ఇవ్వబడింది. అయితే మనం ఈ మానవ శరీరంలోకి వచ్చి ఏం చేస్తున్నాము అని అంటే యాక్చువల్గా మనం ఎందుకు వచ్చామో అది మర్చిపోయాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఢిల్లీ వెళ్ళాలి అని మొదలుపెట్టినటువంటి మొదలుపెట్టి దారిలోనే మనం ఢిల్లీ వెళ్ళాలి అని మర్చిపోయాం. ఏం చేస్తాం అప్పుడు? అనేక దారులు, ఎక్కడ ఏ దారి కనపడితే ఆ దారిలోకి వెళ్ళిపోతాం, కానీ చివరికి మాత్రం ఢిల్లీ వెళ్ళలేము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే నీ యొక్క మెయిన్ ధర్మం ఏమిటి అంటే నన్ను చేరుకోవడం. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అన్నారు. అంటే మీరు అన్ని ధర్మాలని వదిలిపెట్టండి అని అన్నారు. ఇక్కడ ధర్మాలను వదిలిపెట్టండి అని అంటే ఏంటి? చేసేటువంటి ధర్మపరమైనటువంటి కార్యక్రమాలన్నీ వదిలిపెట్టండి, లేకపోతే మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు వదిలిపెట్టండి, మీరు చేస్తున్నటువంటి గుళ్ళల్లో పూజలు వదిలిపెట్టండి. ఇది కాదు దాని ముఖ్య ఉద్దేశం. నీ ధర్మం ఏమిటి అని అంటే నువ్వు నన్ను చేరుకోవడం నీ ధర్మం. అలాంటప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ ఏవైతే ఉన్నాయి అని అంటే నువ్వు నన్ను చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో నువ్వు చేస్తున్నటువంటి అన్ని పనులు కూడా నువ్వు నన్ను చేరుకోలేని విధంగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా నిజమైనటువంటి ధర్మాలు కావు. నీ ధర్మం, మెయిన్ ధర్మం ఏమిటి అని అంటే నన్ను చేరుకోవడం అనేటువంటి విషయం చెప్పాను. అంటే మనం సృష్టించుకున్నాం కొన్ని రూల్స్, మనం సృష్టించుకున్నాం కొన్ని రెగ్యులేషన్స్, ఇవన్నింటినీ ఉపయోగిస్తే మనం ఉత్తమంగా ఉండొచ్చు, లేకపోతే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళొచ్చునో, లేకపోతే మన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ధర్మార్థ కామాలను పొందడం. ధర్మార్థ కామాలను పొందడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజమైనటువంటి ధర్మాలు కావు. ఇవి ఏవి కూడా నేను నా దగ్గరికి తీసుకురావు. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి నన్ను, నా కోసం భక్తి చెయ్యి, అప్పుడు నువ్వు నా దగ్గరికి రాగలుగుతావు అని చెప్తున్నారు కృష్ణుడు మనకి 18వ అధ్యాయం 66వ శ్లోకంలో. అంటే మన మెయిన్ ధర్మం ఏమిటంటే భగవంతుణ్ణి పొందడం. అందుకనే భగవంతుడు నాకు శరణు వేడండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ భగవంతుడు జీవుడు ఒకటే అయితే మరి ఒకే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళని ఇంకొకళ్ళు ఏ విధంగా శరణు పొందుతారు? అది సాధ్యం కాదు. మనకంటే ఉన్నతమైనటువంటి వాడు కాబట్టి భగవానుడు, మనము ఆయనకి శరణం వేయడం అనేటువంటిది ఉత్తమము అని ఇక్కడ చెప్తున్నారు. దయంతి సంతః తద్వన్న రిక్త మతయో యతయో విరుద్ధ శ్రోతో గణాస్థ మరణం భజ వాసుదేవం. ప్రభుజీ బయట ఉన్నాను ప్రభుజీ, బుక్ లేదు, వింటున్నాను. అధ్యాయం ఎన్ని ప్రభుజీ? ఫస్ట్ క్యాంటో కదా ప్రభుజీ? లేదు ప్రభుజీ, ఫోర్త్ క్యాంటో 22వ అధ్యాయం. ఒక్క నిమిషం ప్రభుజీ, నేను ఒక 5 మినిట్స్. ఈ లోపల వేరే వాళ్ళు చదవండి. చదవమంటారా ప్రభు? హరే కృష్ణ. భగవత్ పాద పద్మ సేవలో సదా నియుక్తులే ఉండే భక్తులు కర్మ వాసన గ్రంథి నుండి సులభముగా బయటపడుతున్నారు. ఇది మిగుల కష్టతరమైనందున భక్తి రహితులైన జ్ఞానులు యోగులు ఇంద్రియ భోగ కరటములను ఆపుటకు యత్నించుచున్నను దాన్ని సాధింపజాలకున్నారు. కనుక వసుదేవ తన యుడగు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నీవు నీతిలో కమ్మని ఉపదేశించుతున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి శ్లోకం అండి. అంటే మనకి జనరల్ గా భగవద్గీతను చదివినప్పుడు, లేకపోతే మనం భక్తుల ద్వారా భగవద్గీతను విననప్పుడు, మనకి భగవద్గీతను చదివిన తర్వాత అనేక రకాలైనటువంటి డౌట్లు వస్తాయి. అందులో ఎందుకంటే భగవద్గీతలో అనేక రకాల యోగాల గురించి చెప్పారు. కర్మయోగం చెప్పారు, ఇంకా నిష్కామ కర్మయోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు, హఠయోగం చెప్పారు, భక్తి యోగం చెప్పారు. ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారు కృష్ణుడు? ఏం చెప్పదలుచుకున్నారు కృష్ణుడు? సరే, అన్ని చెప్తే చెప్పారు, వీటన్నిట్లో ఏది గొప్ప? అసలు మనం చేయాల్సింది ఏ యోగం, ఏ యోగం చేయమని కృష్ణుడు మనకు చెప్తున్నాడు? ఇవన్నీ క్లారిటీ అనేటువంటిది ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉండి భగవద్గీతను అర్థం చేసుకోమో అప్పుడు మనకి ఇవేమీ అర్థం కావు. చదువుతాం అంతే, చదివాం కానీ అసలు కృష్ణుడు ఇన్ని యోగాల గురించి చెప్పాడా అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు.
అందుకనే భగవద్గీత ఎన్ని సార్లు పారాయణం చేసినా గానీ ఇన్ని యోగాల గురించి కృష్ణుడు ఏ సందర్భంలో ఏ యోగం గురించి మాట్లాడుతున్నారు, ఏ యోగం చేయడం వల్ల మనకి ఎలాంటి గమ్యం చేరుతుంది, మనం పూర్తిగా పవిత్రులమైపోయి మనం పూర్తిగా పరమపదాన్ని పొందేటువంటి అంటే భగవంతుడే మనం పొందగలిగినటువంటి స్థాయికి మనం ఏ యోగం ద్వారా చేరుకోగలము అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత ద్వారా అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతాం. యాక్చువల్గా అన్ని యోగాలలోకెల్లా భక్తి యోగం విన్నాం. భక్తి యోగం ద్వారా నువ్వు సాధించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మిగిలినటువంటి ఏ యోగం ద్వారా కూడా సాధించలేదు. ఏ యోగమైనా చివరికి భక్తి యోగంలో కలవకపోతే పరిపూర్ణతను సాధించడం అనేది సాధ్యం కాదు. అంటే ఏ విధంగా అయితే నదులు కాలువలు అన్ని సముద్రంలోకి ఎలా చేరతాయో అలా మనం అంటే ఇప్పుడు చిన్న చిన్న కాలువలన్నీ కూడా నదిలోకి చేరితే తప్ప ఆ కాలువలో ఉన్నటువంటి నీళ్లు సముద్రంలోకి చేరడం అనేది సాధ్యం కాదు. అలానే మీరు ఏ యోగాలలో ఉన్నా కానీ అవన్నీ కాలువలు లాంటివి, అవన్నీ కూడా భక్తి యోగము అనేటువంటి నదిలో కనుక చేరకపోతే ఆ నది మిమ్మల్ని సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళదు. సో అట్లనే మనం కూడా ఏ యోగంలో ఉన్నా కానీ చివరికి భక్తి యోగంలోకి కనుక రాకపోతే మనం భగవంతుణ్ణి మనం చేరలేము. ఆ విషయం మనకి ఈ శ్లోకంలో సనత్ కుమారుడు క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఏం చెప్తున్నారంటే భగవత్పాద పద్మ సేవలో సదా నియుక్తులై ఉండి భక్తులు కర్మవాసన గ్రంథి నుండి సులభముగా బయటపడుతున్నారు. అంటే మన ఇంద్రియ సుఖాలు ఏదైతే ఉన్నాయో, మన ఇంద్రియ భోగాలు ఏదైతే ఉన్నాయో, మన ఇంద్రియాలు మనల్ని ఇక్కడ బంధించేస్తున్నాయి. వీటి నుంచి మనం బయటపడడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అంటే భక్తి యోగము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భక్తి యోగంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇంద్రియాల పనులు చెయ్యరా అంటే చెయ్యరని కాదు, చేస్తారు. కానీ వాళ్ళందరూ కూడా భక్తి యోగంలో కర్మలు చేస్తారు, భక్తి యోగంలో ఇంద్రియాలను వాడతారు. అంటే విషం తీసేసినటువంటి పాములు లాంటి ఇంద్రియాలు అనమాట మనం అప్పుడు భక్తి యోగంలో కర్మలు చేసినప్పుడు. అలా చేయడం వలన మన ఇంద్రియాలు మనల్ని ఇక్కడ ఆపట్లేదు, మన ఇంద్రియాలు మనకు అడ్డం కావట్లేదు మనం భగవంతుని ధామానికి చేరుకోవడానికి. అందుకనే భక్తి యోగం ద్వారా మనము భగవంతుడిని చేరుకోవడం అనేటువంటిది చాలా సులువైనటువంటి పద్ధతి. అలా కాకుండా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అనేక రకాలైనటువంటి యోగ పద్ధతుల్ని అవలంబించి ఇంద్రియాలు వాళ్ళకి తెలుసు, ఇంద్రియాలే ప్రతిబంధకాలు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంద్రియాలని అరికడుతున్నారు, ఇంద్రియాలని బలవంతంగా నిరోధిస్తున్నారు. అలా బలవంతంగా ఇంద్రియాలను నిరోధించినటువంటి గొప్ప గొప్ప ఋషులు కూడా ఆ ఇంద్రియాలను నియంత్రించలేక ఫెయిల్ అయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఈ ఇంద్రియాలే మనకి కారణము, ఇంద్రియాలే మనకు కారణము అని చెప్పేసి కొంతమంది సన్యాసులు కొంతమంది యోగులు ఏం చేస్తారంటే ఇంద్రియాలను కట్ చేసుకుంటారు కూడా. అలాంటి ఒక యోగ విధానం కూడా ఉంది. అంటే ఇంద్రియము ఉండి కూడా బలవంతంగా ఇంద్రియాన్ని నిరోధించుకోలేకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంద్రియం నన్ను పతనం చేయడానికి కారణమవుతుందని చెప్పేసి ఆ ఇంద్రియాలను కట్ చేసేసుకుంటారు. కట్ చేసుకుంటే హాయిగా నాకు ఇంద్రియ తృప్తి అనేటువంటిది ఆలోచనే రాదు అని అనుకుంటారు. కానీ ఇంద్రియాలు భౌతికంగా మనం శరీరంలో ఉన్నాయా లేదా అనే దాంతో సంబంధం లేదు మనసుకి. మనసుకు మాత్రం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో మనసుకి వచ్చినటువంటి ఆలోచనల్ని ఆపకుండా మనము ఇంద్రియాలతోటి బలవంతంగా ఆపేసినా కానీ మన యొక్క భౌతికమైనటువంటి కర్మలు ఆగనట్లే. సో అందుకనే ఈ యొక్క విధానం ఏదైతే ఉందో, ఇంద్రియాన్ని బలవంతంగా నిరోధించి చేసేటువంటి యోగ పద్ధతి ఏదైతే ఉందో, ఆ యోగ పద్ధతి చాలా కష్టతరమైనటువంటి పద్ధతి. ఆ యోగ పద్ధతిలో సక్సెస్ సాధించడం అనేటువంటిది సుమారుగా అసాధ్యం. అందుకని మనం ఒకవేళ భక్తి యోగంలోకి వస్తే ఏ ఇంద్రియాన్ని కట్ చేయ అవసరం లేదు, ఏ ఇంద్రియాలని పనిచేయకుండా ఆపన అవసరం లేదు, అన్ని ఇంద్రియాలని భగవత్సేవలో వాడడం సరిపోతుంది అంబరీషుడు వాడినట్టు. అది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ మనకి సనత్ కుమారుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి, కనుక వసుదేవ తనయుడు శ్రీకృష్ణుడి భక్తియుత సేవలో నీవు నియుక్తుడు కమ్మని ఉపదేశించుచున్నాను అని చెప్తున్నారు. ఇది ఇది ఎప్పుడు జరిగిందండి, ప్రథమ మహారాజ చరిత్ర ఎప్పుడు జరిగిందండి? సృష్టి ఆరంభం సమయంలో మొదటి మనువు యొక్క మనవడు కదండి, మొదటి మనువు మనవుడు. ఇప్పుడు మనం ఏడవ మనువు కాలంలో ఉన్నాం. అంటే అనేక యుగ చక్రాలు గడిచిపోయినాయి ఇప్పటికీ. అంటే అనేక సార్లు ద్వాపర యుగాలు కూడా వచ్చేసాయి, అనేక సార్లు కలియుగాలు వచ్చాయి, అనేక సార్లు సత్యయుగాలు కూడా వచ్చాయి. ఇది సత్యయుగం అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగ చక్రంలో మనం కలియుగంలో ఉన్నాము. కలియుగానికంటే ముందు ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం. ఆ సత్యయుగంలోనే కాదు, అంతకంటే ముందు వచ్చిన సత్యయుగాలు ఏవైతే ఉన్నాయో అనేక సత్యయుగాలు వచ్చినాయి ఇంతకు ముందు కూడా. అలాంటి సత్యయుగాలు మొదటి సత్యయుగంలో జరిగింది. మ్యూట్ చేయండి మాతాజీ.
అయితే మొదటి సత్యయుగ సమయంలో మరి కృష్ణుడు ఎక్కడున్నారండి? వాసుదేవుడికి నువ్వు భక్తుడివి కమ్ము అనేటువంటి విషయాన్ని సనత్ కుమారుడు తెలియజేస్తున్నారు. అప్పటికి ద్వాపర యుగం అయిందా? లేదు ప్రభుజీ. మరి ఎలా కృష్ణుడు అంత ముందు యుగ చక్రంలో ద్వాపర యుగం? ఆయన సనాతనుడు కదా ప్రభుజీ. మనం అంటుంటాం కదా రాముడు ముందా కృష్ణుడు ముందా లేకపోతే ఇతర అవతారాల ముందా కృష్ణుడు ముందా అనేటువంటి వాటికి ఇది సమాధానం. ద్వాపర యుగం కంటే ముందు కూడా, ఫస్ట్ ద్వాపర యుగం కంటే ముందు కూడా కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడు లేని సమయం అంటూ లేదు. కృష్ణుడు అంటే ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తున్నారు అని అంటే తూర్పున ఉదయించక ముందు సూర్యుడు లేడా? ఉన్నారు. అస్తమించిన తర్వాత సూర్యుడు లేడా అంటే అప్పుడు కూడా ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. ఇక్కడ చిన్న డౌట్ ఉంది ప్రభుజీ. ఇప్పుడు అంటే ప్రతి మన్వంతరంలో యుగాలు రిపీట్ అవుతానే ఉంటాయి ప్రభుజీ? అవును మాతాజీ, రిపీట్ అవుతూనే ఉంటాయి. అంటే మళ్ళీ ద్వారకాలో కృష్ణుడు రావడము, గోపాలకులు గోపికలు, యుద్ధము, అన్ని ప్రభుజీ అన్ని జరుగుతూనే ఉంటాయి మాతాజీ. ఓకే, యాస్ ఇట్ ఇస్ గా రిపీట్ అవుతానే ఉంటాయి అన్నమాట. కొంచెం చేంజెస్ ఉండొచ్చు మాతాజీ, కానీ యాస్ ఇట్ ఇస్ రిపీట్ అయితే ఆల్మోస్ట్ అవసరానికి తగ్గట్టు కొంచెం అటు ఇటుగా ఆల్టరేషన్స్ అనేవి అవ్వచ్చు, కానీ కృష్ణుడు మాత్రం మళ్ళీ అవతరిస్తూనే ఉంటారు. అవునవును, అంటే మళ్ళీ అవతారాలని ఆయన అవతారాలని చేస్తూనే ఉంటాడు ప్రభుజీ, ఇంకంతే కదా. అవునవును, మళ్ళీ ఈ విశ్వంలోనే కాదు మాతాజీ, ఇతర విశ్వాలలో కూడా ఈ యుగ చక్రాలు నడుస్తూనే ఉంటాయి, అక్కడ కూడా అవతరిస్తూనే ఉంటారు. అబ్బో, అట్లయితే మన భూమి మీద ఇప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నాము, ఇంకా వేరే గ్రహాంతరాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. అట్లయితే జరుగుతూనే ఉంటాయి మాతాజీ. అనేక విశ్వాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదండి, ఈ ఈ భౌతిక సృష్టిలో అనేక విశ్వాలు ఉన్నాయి. మనం ఒక విశ్వంలో ఉన్నాం, మన విశ్వానికి సంబంధించినటువంటి బ్రహ్మ వేరు, మన విశ్వానికి సంబంధించినటువంటి గర్భోదక సాయి విష్ణువు వేరు, మన విశ్వానికి సంబంధించినటువంటి క్షీరోదక సాయి విష్ణువు వేరు. కదా, ఈ విశ్వంలో జరిగినటువంటి యుగ చక్రాలు ఎలా అయితే రిపీట్ అవుతూ ఉంటాయో అలానే ఇతర విశ్వాలలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు వేరే విశ్వంలో ద్వాపర యుగం జరుగుతూ ఉండొచ్చు. అవును ప్రభుజీ. ఒక చోట సత్యయుగం జరుగుతూ ఉండొచ్చు, ఇంకొక చోట నరసింహలీలలు జరుగుతూ ఉండొచ్చు, ఇంకొక చోట వామన లీలలు జరుగుతూ ఉండొచ్చు, అలా అనేక లీలలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు. అందుకనే బాగా కోరిక ఉందనుకోండి, అరే నేను కృష్ణుడు ఉన్న సమయంలో నేను పుట్టలేకపోయానే, కృష్ణుడు ఉన్న సమయంలో సాహచర్యాన్ని కనుక పొందినట్లయితే బాగుండేది అని ఎవరికైనా కోరిక ఉందనుకోండి, కృష్ణుడిని తలుస్తూ కృష్ణుని యొక్క లీలలలో భాగం పంచుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు అలా తలుచుకుంటూ అలాంటి ఒక విరహంలోనే కనుక వాళ్ళ శరీరాన్ని వదిలిపెడితే ఏ విశ్వంలో ఇప్పుడు కృష్ణుడి యొక్క లీల ఆరంభమవుతుందో ఆ విశ్వానికి పంపించేస్తారు. ప్రభుజీ ఇప్పుడు భూమి మీద నుంచి ఆ యుగాంతర గ్రహానికి పోయే అవకాశం కానీ ఎంతమంది వెళ్ళిపోతారేమో ప్రభుజీ కదా. మాదాజీ చంద్రుడి మీదకి వెళ్ళలేక ఒక రోజు అర రోజు ఉండి వచ్చేస్తారు. అదే ప్రభుజీ, వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళిపోతారు. అది వెళ్ళే లోపల శరీరం నశించిపోతుంది వాళ్ళది, ఎందుకంటే శరీరానికి ఆయుష్ ఉంది కదా మాతాజీ. సాధ్యం కాదు అంటే కోరిక మనిషికి. అవునవును, సాధ్యం కాదు మాతాజీ. మన మన విశ్వంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాలను చేరుకోవడానికే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది మనకి, అది కూడా కాంతి వేగంతో ప్రయాణం చేస్తే. కాంతి వేగంతో ప్రయాణం చేసేటువంటి వాహనాలు ఇప్పటి వరకు ఎక్కడ కనిపెట్టలేదు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది మన విశ్వంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాలను చేరుకోవడానికే, మనకి తెలియనటువంటి గ్రహాలను చేరుకోవడానికే. అంటే మన విశ్వ పరిధి అంత పెద్దగా ఉంది. మరి అలాంటప్పుడు ఈ విశ్వాన్ని దాటి ఇంకొక విశ్వానికి పోవడం అంటే జరగదు ప్రభుజీ. కానీ ఆశ ఆశగా ఉందని మరి తెలిసినప్పుడు ఆశ అనిపిస్తుంది. ఆశ ఇప్పుడు ఆశను నెరవేర్చుకోవడానికి భౌతికంగా ఏదో విమానమో లేకపోతే రాకెట్ ఎక్కిపోతే అది సాధ్యం కాదు. ఆశ నెరవేర్చుకోవాలంటే భగవంతుడి నామస్మరణ చేయాలి, ఉండాలి, భగవంతుడిని స్మరించుకుంటూ మనము ఈ లీలలో నీ లీలలో నేను భాగం పంచుకోవాలనుకుంటున్నాను, నాకు నీ సహచరుడుగా నాకు ఒక స్థానాన్ని ఇవ్వు అని కోరుకుంటూ కనుక మనం ప్రాణాలను వదిలిపెడితే అప్పుడు మనకు అది అవకాశం ఉంటుంది. అది కూడా అర్హత రావాలి.
అట్లా అట్లా కాదు ప్రభుజీ, మన ప్రాణాలు పోయినప్పుడు ఒకళ్ళ ఆశ అంటే ఆత్మకు తెలియదు కదా. ఇప్పుడు ఈ శరీరంతోనే అయితే కృష్ణుడే వచ్చి తీసుకుపోయేలాగుంటే బాగుంది ప్రభుజీ. ఆనందం శుద్ధ భక్తులుగా ఉంటే తీసుకెళ్తారు. కృష్ణుడు ఇంకొక విషయం చెప్తారు చూడండి, ఏమని చెప్తారంటే భగవద్గీతలో, నన్ను మీరు స్మరిస్తూ మీ యొక్క శరీరాన్ని వదలాలి. అంత్యకాలంలో మీరు నన్ను స్మరించడమే మీ ధ్యేయమై ఉండాలి. అది మీ శరీరానికి ఇవ్వబడినటువంటి లక్ష్యం. మీరు ఈ శరీరాన్ని పొందడానికి మీకు ఇచ్చినటువంటి లక్ష్యం అంటారు. మనం కనుక శుద్ధ భక్తులుగా, ఎంత శుద్ధ భక్తులుగా ఉన్నా కానీ అంత్యకాలంలో భగవంతుని స్మరిస్తూ మరణిస్తాము అనేటువంటి గ్యారంటీ లేదు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు, మీ కర్మలన్నీ కూడా మీరు కనుక భక్తి యోగంలో కర్మలు చేసినట్లయితే, మీరు కనుక శుద్ధ భక్తుడై ఉంటే అకస్మాత్తుగా మీకు మరణం సంభవించినా సరే, అలాంటి మరణ సమయంలో ఒకవేళ మీరు నన్ను గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం లేకపోయినా సరే, కొన్ని కొన్నిసార్లు మనము కోమాలోకి వెళ్ళిపోతాం కదండి, మనకి మైండ్ పనిచేయదు, మన పక్కన ఉన్న వాళ్ళే మనం గుర్తుపట్టలేము, కృష్ణుడు ఎవరో కూడా తెలియదు మనకి, కొడుకు ఎవరో కూతురు ఎవరో కూడా తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరణించిన వాడి పరిస్థితి ఏంటి అంటే కృష్ణుడు చెప్తారు, మీరు భక్తి యోగంలో కర్మలు చేస్తే మీరు నన్ను గుర్తుపెట్టుకోని అవసరం లేదు, నేనే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా అంటారు. కృష్ణుడు స్వయంగా మనల్ని వచ్చి తీసుకెళ్తారు. నిజంగా ప్రభుజీ, ఆచరణకి అది యోగ్యం అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్రభుజీ. అసలు అందుకనే సడన్ గా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారు, ఎలా మరి ఆయన కృష్ణుడు గుర్తొచ్చాడు లేదో అనేటువంటి భయమే లేదు, ఉండదు వాళ్ళకి. అవును ప్రభుజీ, భక్త తుకారాం అనే భక్తుడు ప్రభుజీ శరీరంతోనే వైకుంఠానికి వెళ్ళాడు ప్రభుజీ. అవును భక్త తుకారాం, ఏదైనా సాధ్యం మాదాజీ, కాకపోతే మనం శరీరాన్ని ఆధ్యాత్మికంగా మార్చాలి. భౌతికంగానే మారిస్తే, మనం శరీరాన్ని కనుక ఆధ్యాత్మికంగా మారిస్తే ఈ శరీరం కూడా చనిపోకముందే తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అంత పవిత్రంగా శరీరాన్ని మార్చేటువంటి స్తోమత స్థాయి మనకి లేవు మాతాజీ. హరే కృష్ణ ప్రభు, మనం బృందావనానికి వెళ్ళాలన్నా కూడా ఆ కృష్ణుడు ఉన్న కాలంలో ఏదో బృందావనం లేదని రాయిగానో రెప్పగానో ఉంటేనే కానీ బృందావనం అడుగుపెట్టలేమని మొన్న మాకు యాత్రలో గురువు గారు చెప్పారు, ప్రభుజీ చెప్పారు. కావచ్చు మాతాజీ, అది అందరికి అందుకనే కదా మాతాజీ, ఎంతమంది కోరుకున్నా కానీ పోలేరు. ఇప్పుడు 58 ఏళ్ళకి వెళ్ళా నేను, ఇప్పుడు అవకాశం మన దగ్గరకు వచ్చి తలుపు తట్టినా గానీ మనకు మనసు రాదు, మనకు బుద్ధి రాదు, అది వచ్చినప్పుడు మనం వెళ్తాం. అప్పటి వరకు బృందావనంలో దిగినప్పుడు అనిపించింది, ఏమో ఆ జన్మలో ఉన్నామేమో, ఎట్లా ఉన్నామో బృందావనం అలా అని చాలా ఆనందం వచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు విశ్వము, శ్రీకృష్ణుడి విశ్వముకి వెళ్ళొచ్చు, నరసింహస్వామిది విశ్వము అన్నారు, ఎన్ని విశ్వాలు ఉన్నాయి ప్రభుజీ? అనంత విశ్వాలు మాతాజీ. అనంత విశ్వాలు అంటే ఎన్ని విశ్వాలు ఉన్నాయి? ఇప్పుడు మనకి పాతాళ లోకంలో పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అంటారు కదా ప్రభుజీ, అట్లా 14 లోకాలు అంటారు. ఈ విశ్వాలు కూడా 14 విశ్వాలా అని ఏమన్నా డౌట్ ఉన్నది? కాదు మాతాజీ, ప్రతి విశ్వంలో 14 లోకాలు ఉంటాయి. ప్రతి విశ్వ విశ్వానికి 14 లోకాలు ఉంటాయి. ఒక భౌతిక లోకంలో 14 విశ్వాలు ఉంటాయి, 14 లోకాలు ఉంటాయి. భౌతిక విశ్వంలో 14 లోకాలు ఉంటాయి. ఒక భౌతిక విశ్వం అంటే అనేక విశ్వాలు ఉంటాయి. ఇప్పుడు కారణోదక సాయి విష్ణువు యొక్క ఒక్కొక్క రోమకూపం నుంచి ఒక్కొక్క విశ్వం వచ్చింది. ఎన్ని రోమకూపాలు ఉన్నాయని ఎలా లెక్కేస్తాం మనం? అంటే విశ్వాలు అనంతం. మరి మనం ఏ స్మరణ చేస్తే ఆ స్మరణ అంటే, మనం ఒక కృష్ణుడే కాకుండా రామస్మరణ గాని నరసింహ స్మరణ గాని ఎలాంటి స్మరణ చేస్తూ అంత్యకాలంలో మన ప్రాణత్యాగం అంటే ప్రాణం పోతుందో ఆ టైంలో ఆ విశ్వానికి చేరే అవకాశం ఉంటుందా? ఆ విశ్వానికి చేరారు అంటే మళ్ళీ మీరు భౌతిక లోకానికి చేరినట్టే, అది కూడా భౌతిక లోకమే. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా భౌతిక లోకంలో భాగమే. మీరు ముక్తి కావాలి అనుకుని ముక్తి మార్గంలో మీరు ప్రయాణించి మీరు భగవత్ సేవను అంత గొప్ప ఇంటెన్స్ గా చేయగలిగితే మీరు వైకుంఠ లోకాలకి వెళ్తారు. ఎందుకు ఇంకో విషయానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వేర్వేరు విశ్వాలలో తిరిగే బదులు వైకుంఠ లోకానికి వెళ్తారు. కృష్ణనామ స్మరణ ఉంటే డైరెక్ట్ వైకుంఠానికే పోవచ్చు కదా? వైకుంఠ లోకానికే వెళ్ళిపోవచ్చు. వైకుంఠం అనేది ఒక విశ్వం కాదైతే? వైకుంఠ లోకాలన్నీ ఆధ్యాత్మిక విశ్వం, ఆధ్యాత్మిక లోకాలు. ఇప్పుడు భౌతిక లోకాల గురించి నేను చెప్పాను, అనంతమైనటువంటి భౌతిక విశ్వాలు ఉన్నాయి భౌతిక లోకంలో. అలా అది మూడవ వంతు మాత్రమే ఆధ్యాత్మిక విశ్వంలో కంపేర్ చేస్తే. ఆధ్యాత్మిక విశ్వంలో అనంత వైకుంఠ లోకాలు ఉన్నాయి. మళ్ళా వైకుంఠ లోకం కూడా ఒకటి కాదు మాతాజీ, అనంత వైకుంఠ లోకాలు ఉన్నాయి. భగవంతుని యొక్క ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వైకుంఠ లోకం ఉంది.
ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వైకుంఠలోకం, వైకుంఠ లోకం ఉంది. ఒక్కొక్క వైకుంఠ లోకంలో ఒక్కొక్క అవతార రూపంలో ఆయన ఉంటారు. మీరు రాముడిని బాగా కొలిచారనుకోండి, రాముడి యొక్క వైకుంఠానికి వెళ్తారు మీరు. అక్కడ రాముడి రూపాన్ని మీరు సేవించుకోవచ్చు. మన ఏ రూపం మీద ఇంట్రెస్ట్ చూపించి ఏ రూపాన్ని అయితే స్మరిస్తూ ఏ రూపాన్ని అయితే మనకి భక్తి చేస్తారో, ఒకవేళ అది భగవంతుడి యొక్క అవతారం అయితే, ఏ రూపమైనా వైకుంఠంలో ఉండదు. విష్ణు అవతారాలన్నీ కూడా వైకుంఠాలు ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు మరి శివ రూపేనే విష్ణు, విష్ణు రూపేనే శివ అంటారు కదా ప్రభుజీ. శివుడి యొక్క రూపాన్ని పూజిస్తూ, శివుడి యొక్క రూపాన్ని అర్చిస్తే శివుడు మిమ్మల్ని ఆ ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళలేరు. ఆ పవర్ లేదు శివుడికి. అందుకనే శివుడిని పూజించిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక లోకాలకు వెళ్ళలేదు. కైలాసం వైకుంఠం అని రెండు ఉంటాయి అంటారు కదా ప్రభుజీ. ఇప్పుడు వైకుంఠం అనేది ఉంది అనేది అంటున్నారు కదా. కైలాస లోకం వైకుంఠం కాదు మాతాజీ, వైకుంఠానికి భౌతిక లోకానికి మధ్యలో ఉంటుంది. కైలాసానికి కైలాసం అనేది ఆధ్యాత్మిక లోకం కాదు మాతాజీ, అలానే భౌతిక లోకము కాదు, రెండింటికి మధ్యలో ఉంటుంది. ఇటు భౌతికం కాదు, అటు వైకుంఠానికి సంబంధించినది కాదు, రెండింటి మధ్యలో ఉండేది కైలాసం. అలానే మళ్ళీ శివుడికి కూడా వైకుంఠ లోకాల్లో కూడా ఒక స్థానం ఉంది. అతనికి కూడా అక్కడ ఉంది. అయితే శివుడిది కృష్ణుడిది మనం భేదాభిప్రాయం లేకుండా చేసుకుంటే అక్కడికి కూడా అవకాశం ఉంటుంది. భేదాభిప్రాయం ఎందుకు లేదు మన? భేదాలు ఉన్నాయి, శివుడు వేరు కృష్ణుడు వేరు. అట్లా అనట్లేదు కదా. ఇప్పుడు భగవద్గీతలో విష్ణు రూపే కృష్ణ, కృష్ణ రూపేణ విష్ణు అనేది కూడా ఒక శివుడి రూపం గురించి ఎక్కడ మాట్లాడారు భగవద్గీత? భగవద్గీతలో అలా లేనే లేదు మాతాజీ. లేదా అంటే ఇప్పుడు ఒక శ్లోకంలో శివుడు విష్ణు భక్తుడు అట్లా ఉంది. అలా ఎప్పుడు రాదు ప్రభు, ఎక్కడ రాదు. అక్కడ అంటారు ఏమంటే ఇవన్నీ శరీరంలో భాగాలు అని అంటారు. అంతేకాని శివుడు విష్ణు ఒకవేళ ఉంటే మాత్రం అది తప్పే మాతాజీ. విష్ణు సహస్రనామాలు లేదు ప్రభు. విష్ణు రూపాయ హరే కృష్ణ అందరూ మాట్లాడకండి ఒక నిమిషం. ఒకవేళ శివుడిని కూడా మనం కొలవాలి అంటే కొలవచ్చు. భగవంతుడి యొక్క శరీరంలో భాగము అనేటువంటి భావనలో, ఆయన కూడా ఒక వైష్ణవుడు అనేటువంటి భావనలో మనము శివుడిని కొలవచ్చు. అంతేకాని ఆయన దేవాది దేవుడు అనేటువంటి భావనలో కొలిస్తే దేవాది దేవుడు అనే అపరాధం అయిపోతుంది. సో దానివల్ల మనకి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు. శివుణ్ణి కొలియొచ్చు, బట్ అల్టిమేట్ కృష్ణ అనేది తెలుసుకోవాలి. శివుణ్ణి వైష్ణవుడు, వైష్ణవుడికి పూజ చేస్తే కృష్ణుడికి పూజ చేస్తారు. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం అండి. మరి శివుడు అది వైష్ణవ శుద్ధ భక్తుడు కదా కదండి? అవును, అది విష్ణుమూర్తికి శుద్ధ భక్తుడు, హరినామం చేస్తుంటాడు 24 గంటలు ఆయన. అదే ఇప్పుడు నేను చెప్తుంది, శివుడు శుద్ధ వైష్ణవుడు. శుద్ధ వైష్ణవుడు అనేటువంటి భావనలో కనుక మీరు శివుడిని పూజిస్తే మీకు ఆధ్యాత్మిక లాభం ఉంటుంది అని చెప్తున్నాను. అంతేకాని శివుడు దేవాది దేవుడు అనేటువంటి భావనలో కనుక చేస్తే మీకు ఆధ్యాత్మిక లాభం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు శివుణ్ణి అవసరం లేదు. ఏ వైష్ణవుడికి పూజ చేసినా గానీ భగవంతుడికి పూజ చేసినట్లే. అయితే వైష్ణవులందరిలో కూడా గొప్ప వైష్ణవుడు శివుడు. అలాంటప్పుడు మరి శివుడికి పూజ చేస్తే ఎందుకు లాభం ఉండకూడదు? ఎందుకు లాభం ఉండదు? శివుడు కూడా వైష్ణవ భక్తుడే కాబట్టి భక్తులందరినీ పూజించినప్పుడు, అతన్ని కూడా పూజ చేసినప్పుడు మనకి వైష్ణవ భక్తుడిని పూజ చేస్తే వైష్ణవుని పూజ చేసినట్టే, అదే దేవాది దేవుని పూజ చేసినట్లే కదా శివనామస్మరణతో. ప్రభుజీ గత కొన్ని రోజులు అంటే 2-3 మంత్స్ బ్యాక్ ఆల్రెడీ ఎన్నిసార్లు మీరు మమ్మల్ని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు ప్రభుజీ, దేవుడు దర్శనం చేయించారు, ఎంత చక్కగా 3 సందర్భాలలో చేయించారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి పాపము వైకుంఠాన్ని చూసుకోలేక ఇక్కడ ఇంకొంచెం కింద ఇది పడుతున్నారు. సో మళ్ళీ వస్తాయి మా తొందరలోనే మీకు మళ్ళీ ప్రభుజీ వైకుంఠాన్ని, వైకుంఠంలో దేవాది దేవుణ్ణి ప్రతి ఒందు చాలా చక్కగా శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోక,
వైష్ణవులమైనటువంటి మనం శివుణ్ణి నిందిస్తూ ఉంటాం, అది చాలా తప్పు. ఒక వైష్ణవుడిగా నువ్వు పురోగమతి చెందాలి అని అంటే శివుణ్ణి నిందించకూడదు. శివుడు అంటే వైష్ణవుడు, వైష్ణవుడు నిందించినటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక పురోగతి ఎక్కడుంటుంది? కాబట్టి శివుణ్ణి నిందించేటువంటి వాడు లేకపోతే శివుణ్ణి తక్కువగా చూసేటువంటి వాడు వైష్ణవుడే కాదు. సో ఒకవేళ అలాంటి వైష్ణవులు ఎవరైనా ఉంటే వాళ్ళని వైష్ణవులుగా భావించనే భావించద్దు. వాళ్ళని వాళ్ళు అనుకుంటారు మేము వైష్ణవులము అని, దానివల్ల ఏం లాభం రాదు, వాళ్ళకి ఏం లాభం రాదు. శివుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయం వైష్ణవులకే అర్థం కానప్పుడు ఇంకా మనము మన శివుడి గురించి ఏం అంచనా వేస్తాం? అందుకనే ఇప్పుడు ఈ చాప్టర్ అయిపోతే మాతాజీ, ఇప్పుడు 22వ చాప్టర్ మనం చదువుతున్నాం, 23వ చాప్టర్ నుంచి శివుడు కృష్ణుడు గురించి ఏం చెప్తాడు, శివుడు ఎందుకు కృష్ణుడికి భక్తుడు, శివుడిని గురుతత్వంగా భావించవచ్చు, శివుడిని గురువుగా స్వీకరిస్తే శివుడు మనకి ఒక శిష్యుడు అయినటువంటి మనలాంటి వాళ్ళకి శివుడు ఏం చెప్తాడు? ఒక గురువు ఒక భక్తుడిని, ఒక శిష్యుడిని ఏం చేయాలండి? శిష్యుడిని భగవంతుడితో కనెక్ట్ చేసేటువంటి వాడు గురువు. ఇప్పుడు శివుడు కూడా గురువే, చాలా మందికి గురువుగా ఉన్నారు. మరి ఒకవేళ శివుడే గురువు అయితే శివుడు మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేస్తున్నారా లేదా అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయాల నుంచి వస్తుంది. శివుడు కూడా గురువు స్థానంలో ఉన్నటువంటి వాడు, శివుడు కూడా మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేస్తారు. మీరు శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ఏం చేస్తాడు, వీడు బాగా అపవిత్రమై ఉన్నాడు, వీడిని ముందు వీడు బాగా భౌతికంగా క్షీణించిపోయి ఉన్నాడు, వీడిని భౌతిక ఉన్నతి ఇస్తే ఆ తర్వాత భగవంతుడిని గురించి ఆలోచిస్తాడు అని చెప్పేసి శివుడు తొందరగా మనకి వరాలు ఎందుకు ఇస్తారు అంటే వీడికి వరం తీరుతాయి, వీడి కడుపు కాలుతుంది, వీడు ఎక్కడ భగవంతుడిని గుర్తు తెచ్చుకుంటాడు, వీడికి ముందు కడుపు నుండి ఆహారం ఇద్దాము, ఆ తర్వాత వాడికి భగవంతుడు గుర్తు వస్తాడేమో అని చెప్పేసి శివుడు ముందు మనకు వరాలన్నీ తీరుస్తాడు. అందుకనే ఈ వరాలకి ఆశపడి ఈ వరాలకి అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే శివుడు మాత్రమే పూజిస్తారు. శివుడు వరాలన్నీ ఇస్తున్నారు కదా, దేవా భౌతిక విషయంలో మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు శివుడు, అందుకని శివుడిని పూజిస్తారు. కానీ భావన మారాలి, శివుడు మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చాలి అనేటువంటి ఉద్దేశంలో మనకు భౌతిక అవసరాలు తీర్చారు అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. అది తెలుసుకోలేకపోతే మనం మళ్ళీ భౌతిక విషయంలోనే ఉండిపోతాం. ఓకే, సో మళ్ళీ లాస్ట్ లో డిస్కస్ చేద్దాం మాదవి. సో ఇక్కడ సనత్కుమారుడు దేవాది దేవుడు అయినటువంటి వాసుదేవుడికి భక్తుడివి కా అనేటువంటి విషయాన్ని పృథ మహారాజుకి చెప్తున్నారండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నాం. చదవండి మాదవి. భాష్యం. మూడు రకముల ఆధ్యాత్మికులు గుణ ప్రభావం జయించటకు యత్నించుచుందరు, వారే జ్ఞానులు యోగులు భక్తులు అనువారలు. ఇంద్రియ ప్రభావం జయించడానికి వారందరూ యత్నించరు. ఆ ఇంద్రియ ప్రభావమును ఎడతెగని నదీ ప్రవాహంతో పోల్చవచ్చును. ఎడతెగక సాగడి నదీ ప్రవాహమునకు నిరుపుట అసాధ్యము. అదే విధముగా భౌతిక భోగవాంఛ ప్రవాహము ఎంత ప్రబలమనగా భక్తి యోగము తప్ప ఏ ఇతర విధానం చేతయన్నో దాన్ని నిరుపుడు సాధ్యం కాదు. భగవత్ శరణార విందములకు కావించడి భక్తియుత సేవలో భక్తులు దివ్యానంద విఖల ఉన్నందున వారికి భౌతిక భోగవాంఛ కోరికలు అప్రయత్నముగానే నిలిచిపోయి ఉండను. కానీ భగవత్ పాద పద్మముల ఏడ అనురక్తులు కానట్టు యోగులు జ్ఞానులు మాత్రము వాంఛా ప్రవాహమునకు ఎదురెదుతుందరు. ఈ శ్లోకమున వారు రిక్తమతయ అని భక్తి యోగ రహితులుగా వర్ణింపబడిది. అనగా జ్ఞానులు యోగులు భౌతిక కర్మ వాంఛ నుండి బయటపడుటకు యత్నించుచున్నను నిజమునకు మరింతగా మిథ్యాతాత్విక కల్పన ఎందు లేదా ఇంద్రియ కళాపమునకు నిలుపుటకు తీవ్రమైన యత్నం చేయటం ఎందు చిక్కుపడుదురు. ఈ విషయమున పూర్వం ఇట్లు చెప్పబడినది. చదవమంటారు. ఇంద్రియ కలాపాలని ఆపాలి అనుకుంటే సాధ్యం కాదు, కాబట్టి భక్తి యోగంలో ఉండి ఇంద్రియ కలాపాలని శుద్ధం చేయాలి, పరిశుద్ధం చేయాలి. అప్పుడు దానివల్ల మనకి భక్తి యోగం అనేటువంటిది మనల్ని గుణ ప్రభావం నుంచి బయటపడేస్తుంది, మాయ ప్రభావం నుంచి బయటపడేస్తుంది. మాయ ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారండి, మాయని దాటు అప్పుడు నువ్వు పరమాత్మని దర్శనం చేసుకోగలవు అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మాయని దాటాలి అని అంటే భక్తి యోగంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయజ్ఞాస్ వైరాగ్యం జ్ఞానాంశ యథహైతుకం. భాగవతం 1వ అధ్యాయం 2వ స్కందం 7వ శ్లోకంలో చెప్పినట్టుగా ఇతర కూడా ఇదే విషయం నొక్కి చెప్పబడినది. వసుదేవ తనయుడైన శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో నియుక్తుడైన వాడు వాంఛా ప్రవాహమును సులభముగా నిలవరింపజేయగలడు. కానీ వాంఛా ప్రవాహమును కృత్రిమముగా ఆపటకు యత్నించినంత కాలము మనుషుడు నిక్కముగా భంగపడవలసినది. ఈ విషయమే ఈ శ్లోకమును సూచింపబడినది. కామ్యకర్మ వాంఛ బలముగా వేళ్ళూని ఉండును, కానీ భక్తి యోగము
శ్రేష్టము కోరికను కలిగి ఉన్నందున వాంచ వృక్షము అది పెళ్లగించవేయగలదు. శ్రేష్టము కోరికలను కలిగి ఉండి మనుజుడు తుచ్చముకు కోరికలను త్యజించగలడు. కోరికలను ఆపుట అసాధ్యమైన కార్యం. తుచ్చముకు కోరికలతో చిక్కుపడకుండుటకై అతడు భగవంతుణ్ణి వాంఛింపవలేను. జ్ఞానులు భగవదైక్యమును కోరుదురు, కాని అటువంటి కోరిక కూడా కామముగానే భావింపబడినది. అదే విధముగా యోగులు సిద్ధకాములై ఉందరు, ఆ కోరిక కూడా కామమే. ఎటువంటి భోగాభిలేష లేనందున భక్తుల పవిత్రులై ఉందరు. కోరికను అప్పుడు ఎటువంటి కృత్రిమ యత్నము లేదు. కృష్ణ పాద పంకజ పలాశ రక్షణలో కోరిక అన్నది దివ్యానుభూతికి మూలము కాగలదు. కృష్ణ చరణార విందము సమస్త సుఖములకు నిధి వంటిదని సనత్కుమారుడు ఇతరు తెలిపినాడు. కనుక భౌతిక భోగ వాంఛన నిలుపుటకు యత్నించి విఫలుడగుటకు బదులు మనుజుడు శ్రీకృష్ణ చరణార విందమును ఆశ్రయింపలేను. భౌతిక భోగ వాంఛను ఆపనంత వరకు భగవంతము నుండి ముక్తులందరూ అవకాశమే లేదు. నదీ ప్రవాహం ఎడతగా సాగుతున్నందున దాని నాపుట అసాధ్యమైనను అది ప్రవహించున్నది సముద్రంలోనికే కాదని ఎవరైనా వాదించే అవకాశం కలదు. కానీ ఆటుపోటు సమయంలో నదీ ప్రవాహం కల్లోలితమై నది ముంపు నీటిలో నిండిపోవును. ఆ సమయమున నదీ తరంగముల కన్నను సముద్రపు తరలే మహోన్నతముగా అవును. అదే విధముగా భక్తుడు వివేకముతో భగవత్ సేవకై ఎన్నో ప్రణాళికలను చేయుచున్నందున అతని భౌతిక కోరికలు భగవత్ సేవ వాంఛనే ముంపునకు గురియగును. కృష్ణ పాదారవింద సేవలో నియుక్తమైన కారణమున ఆ దేవదేవుని సేవ కొరకై కొత్త కొత్త కోరికల ప్రవాహము నిరంతరము ప్రవహించుచు మైదిన సుఖవాంఛ తుచ్చముగా మారినదని యమునాచార్యులు ధృవపరిచిరి. అటువంటి కోరికపై తాను ఉమ్మివేయుదని కూడా ఆయన పలికిరి. ఈ విషయమున భగవద్గీత 2:59 శ్లోకంలో పరం దృష్ట్వా నివర్తతే అని ధృవపరిచినది. సారాంశమేమనగా శ్రీకృష్ణ పాదారవింద సేవాభిలాషను పెంచుకొనుట ద్వారా మనం సమస్తము ఇంద్రియ భోగ వాంఛనను అణచివేయగలము. హరే కృష్ణ ప్రభు. సో ఈ శ్లోకంలో మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే మాయని జయించడం కోసం నువ్వు భక్తి యోగం చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. భక్తి యోగం కూడా ఎవరికి చేయాలి? యోగం అంటేనే భగవంతుడితో కనెక్ట్ చేసేటువంటిది యోగం. భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే ఇక్కడ వాసుదేవుడికి భక్తుడు అవు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఇప్పుడు మరి అనేక రకాలైనటువంటి యోగ పద్ధతులు ఉన్నాయి కదా, అవి ఏ రకంగా ఎలా వెళ్ళినా కానీ అది పోయి చివరికి సముద్రంలోనే కదా నీళ్లు చేరేది అనేటువంటి భావంలో కనుక మేము ఏదో ఒక యోగంలో ఉంటాము, ఎట్లొకట్లు మేము భక్తి యోగాన్ని సముద్రానికి చేరతాము అని అనుకుంటే అది సాధ్యం కాదు. ఎందుకు అంటే మీరు మాయను జయించాలి అని అంటే ముందు ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయించకుండా మాయను జయించడం అనేది సాధ్యం కాదు. అలాంటప్పుడు మరి ఇంద్రియాలని మరి ఇతర యోగ పద్ధతుల్లో జ్ఞాన యోగము లేకపోతే అష్టాంగ యోగ విధానము ద్వారా గనక నువ్వు పొందాలి అనుకుంటే ఆ కోరికలని కంట్రోల్ చేయటము అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే ఇంతకు ముందు గొప్ప గొప్ప ఋషులు కూడా అలాంటి కోరికలని అన్నిటినీ కూడా బలవంతంగా ఆపుకొని అనేక వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి ఉండి కూడా వాళ్ళ కోరికలను ఆపుకోలేకపోయారు. వీళ్ళందరినీ చెడగొట్టడానికి, వీళ్ళందరి యొక్క తపస్సుని పాడు చేయడానికి పైనుంచి ఇంద్రుడు చూస్తూనే ఉంటాడు. ఇంద్రుడు రంభనో మేనకనో ఇంకెవరినో అప్సరసలను పంపించేస్తారు. పంపించేయగానే వీళ్ళ తపస్సు అంతా కూడా భగ్నమైపోతుంది. సో అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో అలాంటప్పుడు బలవంతంగా ఇంద్రియాలను నిరోధించి నువ్వు సాధించలేవు. ఎప్పుడైతే నువ్వు భక్తి యోగంలో నియుక్తం అవుతావో కోరికలన్నీ తుచ్చమైనవిగా భావించబడతావు. అంటే అంతకుముందు ఆ కోరికలను బలవంతంగా నిరోధించి భక్తి యోగంలో లేకుండా నువ్వు ఏదో సాధన చేసినా కానీ ఆ కోరికలు మనల్ని ఏదో ఒక రకంగా అవి లోపల లోపల ఉంటాయి. అవి సో అవి బీజ రూపంలో ఉంటాయి, అవి ఎప్పుడో ఒకసారి మొలకెత్తేస్తాయి. సో అలా ఉండకుండా ఉండాలంటే మనం భక్తి యోగంలో ఉంటే కనుక మన భక్తి యోగంలో ఉన్నటువంటి కోరికలు ఏమవుతాయి? అప్పుడు కోరికలు ఉంటాయి, ఇప్పుడు కోరికలు ఉంటాయి, కానీ ఈ కోరికలు భగవంతుడికి కనెక్షన్లు ఉంటాయి. కాబట్టి మనకి ఈ భౌతికమైనటువంటి వాంఛ భౌతికమైనటువంటి కోరిక అనేటువంటి తుచ్చమైనదిగా మనం భావిస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనకి 2:59 శ్లోకం భగవద్గీతలో ఏం చెప్తున్నారండి, భగవంతుని యొక్క పాద పద్మాలని ఆశ్రయించి భగవంతుని యొక్క పాద పద్మాల ఎడ కనుక మనం అభిలాషను పెంచుకుంటే ఇంద్రియ భోగ వాంఛ ఆటోమేటిక్ గా అణిచివేయబడుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొక శ్లోకం చదువుదాం. కృచ్చోమహానిహ భవార్ణవమప్లవేషాం షడ్వర్ధనక్రమ సుఖేన తితీర్షంతి. తత్వం హరేర్భగవతో
భజనీయమంగ్రిం ఉత్పోడుపం ఉత్తర దుస్తరార్ణం రమేష్ ప్రభు చెప్తారా? ప్రభుజీ సుముఖి రమేష్ ప్రభు చదువుతారా? సునముఖి ప్రభు ఓకే రమ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సంసార సాగరము భయంకరమగు మకరములతో నిండి ఉన్నందున దుస్తరమైనది. భక్తి రహితులైన వారు దాని తీవ్రమొక తపోనిష్టలతో దాటుట యత్నించినను నీవు మాత్రం సాగర తరుణ నౌకల వంటి భగవత్పాద పద్మములనే ఆశ్రయింపు. ఆ సముద్రం దుస్తరమైనను దేవదేవుని పాద పద్మాశ్రయముచే నీవు అన్ని ఆపదను జయించగలవు. హరే కృష్ణ. సో చాలా అడ్డంకులు ఉంటాయి ఈ సంసార సాగరంలో. సో ఇలాంటి సంసార సాగరంలో భగవంతుడి యొక్క సేవ చేయటం, భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక నెరవేర్చుకోవటము అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. అందుకనే భక్తి లేకుండా అనేక రకాల తపస్సులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని దాటలేకపోయారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే తపస్సు చేసినంత మాత్రాన భక్తి ఉన్నట్టు కాదు. సో భక్తి ఎప్పుడు భక్తి ఉన్నటువంటి వాడు తపస్సులు చేయడానికి వెళ్ళవసరం లేదు. సో మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మనం తపస్సులానే చేయొచ్చు. భగవత్ సేవలో చేస్తే ప్రతిదీ కూడా తపస్సులానే అయిపోతుంది అన్నమాట. అందుకని నువ్వు అలాంటి మార్గాలు ఎన్నుకోకు, భక్తి మార్గాన్ని ఎన్నుకో అనేటువంటి విషయాన్ని సనత్ కుమారుడు రాజుకి తెలియజేస్తున్నారు. అందుకని భగవంతుడి యొక్క పాద పద్మాలను మాత్రమే ఆశ్రయించు, అది మాత్రమే నీ సంసార సాగరం నుంచి బయటపడేస్తుంది, లేదు అంటే అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. అంటే భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని కూడా వీళ్ళు ఈ అధ్యాయంలో కూడా చెప్తున్నారు. సుమారుగా మనకి ఈ విషయాలన్నీ మనకి తెలియాలంటే ముందు భగవద్గీత బేసిక్ అనమాట. అందుకని భగవద్గీత చదివిన తర్వాత మనం భాగవతం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకని భగవద్గీతలో కంక్లూషన్ చెప్తారు కృష్ణుడు, భక్తి మిన్నా అని చెప్పేసి. కానీ ఎంత ఎన్నిసార్లు భగవంతుడు భగవద్గీతలో కంక్లూషన్ స్టేట్మెంట్లు ప్రతి అధ్యాయంలో వేస్తుంటారు. సో ఈ అధ్యాయానికి కంక్లూజన్ ఏంటంటే భక్తి, నెక్స్ట్ అధ్యాయానికి కంక్లూజన్ ఏంటంటే భక్తి. మనకేమనిపిస్తుంది, ఈయన కృష్ణుడు ఏంటి రిపీట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ సందర్భం వేరు, సమయం వేరు, దాన్ని చెప్పేటువంటి కాంటెక్స్ట్ వేరు. కాబట్టి ఆ సందర్భంలో ఓకే ఇలా 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 ఆలోచించేటప్పుడు ఓకే భక్తి ఇలానా అనేటువంటిది మనం అక్కడ అర్థం చేసుకోవడం కోసం అక్కడ కంక్లూజన్ చేస్తుంటారు. ఇన్నిసార్లు భక్తి గురించి కంక్లూజన్ చేసినా కానీ చాలా మంది అన్నిటికంటే జ్ఞానం విన్నా, అన్నిటికంటే కర్మ విన్నా అనేటువంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి భగవంతుడి యొక్క ఇవ్వబడినటువంటి భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న తర్వాత భాగవతం చదివితే అనేక మంది భక్తులు ఏ విధంగా భక్తి యోగంలో ఉండి భగవంతుని పొందారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. శుద్ధ భక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా సనత్ కుమారుడు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారండి, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించు, భగవంతుడికి భక్తి చెయ్యి, అదే అన్నిటికంటే మిన్న. ఇతర యోగ విధానాలలో నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటడం మిథ్య, అసాధ్యం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. భాష్యం. భౌతిక అస్తిత్వం ఇందులో అజ్ఞాన మహాసాగరంతో పోల్చబడినది. ఈ సముద్రం యొక్క మరి యొక్క నామము వైతరిణి. ఆ వైతరిణి సముద్రము కారణ సముద్రమునందు అసంఖ్యాకముగు విశ్వములు బంతుల వలె తేలుచుండెను. దాని ఆవలి వడ్డి ఆధ్యాత్మిక లోకమైన వైకుంఠము. అది భగవద్గీత 8.20 అందు పరస్మాతు భావ్యోననః అని వర్ణింపబడినది. అనగా ఈ భౌతిక ప్రకృతికి పరముగా నిత్యముగా ఆధ్యాత్మిక ప్రకృతి ఒకటి కలదు. కారణ సముద్రమునందు సమస్త భౌతిక విశ్వములు పదే పదే లయించిపోయినను ఆధ్యాత్మికమైన వైకుంఠ లోకము నిత్యముగా నిలిచియుండి వినాశములకు గురి కాకుండును. భవసాగరమును తరించి ఆధ్యాత్మికాకాశమును ప్రవేశించడం మానవ జన్మ జీవునకు ఒక చక్కటి అవకాశము. ఆ సముద్రం దాటుటకు పెక్కు విధానములు లేదా నావలు ఉన్నప్పటికీ భగవత్పాద పద్మమును చక్కగా నావగా ఆశ్రయింపమని సనత్ కుమారు రాజునికి ఉపదేశించను. భగవత్ చరణారవిందమును ఆశ్రయించనట్టి ఆ అభక్తులు ఇతర విధానముల ద్వారా కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము అజ్ఞాన సముద్రము దాటుటకు యత్నింతురు. కానీ దానిచే వారు గొప్ప కష్టముల పాలు కావలసి వచ్చును. కొన్నిమార్లు ఆ కష్టంలోనే వారు తలమునకలై సముద్రమును ఏనాటికి దాటజాలకుందురు. ఆ భక్తులు భవజలని తరుమితురునడి పూచి లేనే లేదు. ఒకవేళ వారు దాటగలిగినను
కఠోరము తపస్సును వ్రతములను చేయవలసి ఉన్నను. మరో పక్క భక్తి యొక్క సేవా విధానము స్వీకరించిన వాడు మరియు భగవత్ చరణారవిందములే సముద్ర తరుణమునకు క్షేమకరమైనట్టి నావయను విశ్వసించిన వాడు సులభముగా సుఖముగా భవసంద్రము దాటగలడు. చదవమంటారు ప్రభుత్వం. కనుక సమస్తమగు అపాయములను సులభంగా దాటుటకు కృష్ణపాదారవింద నౌకను చేపట్టమని పృథు మహారాజు ఉపదేశించబడినది. ప్రమాదకరము శక్తులు సముద్రంలో మకరములతో పోల్చబడును. ఎంతటి గజరీతుడైనను మసలి బారును తప్పించుకొన చాలడు. నామమాత్రకు పెక్కులు స్వాములు యోగులు అజ్ఞాన సముద్రము దాటుటకు తాము సమర్థలమని సముద్ర తరణమునకు ఇతరులను సహాయపడదమని డంబాలు పలికినను నిజమునకు తామే ఇంద్రియములు బలియగుట సాధారణంగా కాంచవచ్చును. భవజలిత తరణమున తరణకై తన అనసూయములను సహాయపడుటకు బదులు అట్టి స్వాములు యోగులు శ్రీరూపము గల మాయకు బలి అయి ఆ సాగరమునందలి మకరమునొచ్చే మృంగి వేయబడుదురు. హరే కృష్ణ. భక్తి యోగం కాకుండా ఇతర యోగ విధానాలని గనక చెప్పి ఈ యోగ విధానాల ద్వారా కూడా నువ్వు భగవద్ధామానికి చేరిపోవచ్చు, నిన్ను అత్యున్నత స్థితికి తీసుకువెళ్తాను అని చెప్పేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్లే ఈ భవసాగరాన్ని దాటలేరు, ఇంకా మిమ్మల్ని ఏం దాటిస్తారు అని. ఎందుకంటే ఇది మహాసముద్రం, ఇది ఏదైతే ఈ భవసాగరం అనేది ఉందో ఇది సముద్రం. ఈ సముద్రాన్ని దాటేటప్పుడు మధ్యలో అనేక మొసళ్ళు ఉంటాయి, ఈ మొసళ్ళన్నీ కూడా మనల్ని పట్టి లాగేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మొసళ్ళు అంటే గజేంద్ర మోక్షం మనం చదివితే మనకు అదే అర్థమవుతుంది. మొసలి మనల్ని పట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు ఏనుగుని పట్టుకొని లాగేస్తూ ఉంది. ఏంటిది అంటే ఈ భౌతికమైనటువంటి ఈ విషయంలో మనల్ని అందరినీ కూడా ఈ యొక్క మాయ మనల్ని పట్టేసి లాగుతూ ఉంది అన్నమాట. దాని నుంచి మనం విడుదలవ్వాలి. దాని నుంచి విడుదలవ్వాలి అంటే ఎవరికి అర్చన చేయాలి? గజేంద్రుడు ఎవరికి అర్చన చేశాడు? కృష్ణుడికి అర్చన చేశాడు. అప్పుడు ఆ ముసల్ని వదిలించుకోగలిగారు. అలానే మనం కూడా ఈ మాయా అనేటువంటి ఈ ముసల్ని మనం కూడా వదిలించుకోవాలి అని అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. ఇతర యోగ విధానాలతో ఏది చేసినా కానీ అది సాధ్యం కాదు. ఎందుకనంటే ఆ యోగ విధానాలలో కూడా వాళ్ళ కోరికలను పూర్తిగా స్టాప్ చేయడం అనేది సాధ్యం కాలేదు. కోరికలను స్టాప్ చేయకుండా ఇంద్రియాలను నియంత్రించకుండా వాళ్ళు కూడా అది సాధించలేరు కాబట్టి అని చెప్తున్నారు. సో కృష్ణపాదాల విందము అనేటువంటి నౌకను కనుక ఆశ్రయిస్తే మనల్ని ఏ ముసలి కూడా అడ్డగించలేదు మనల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి మనకి సనత్ కుమారుడు చెప్పేటువంటి మాటలు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత రాజు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది మనం రేపటి నుంచి చూద్దామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మాతాజీ ఒక్క 5 మినిట్స్ లో సమరైజ్ చేస్తారా? కమిషన్ మాతాజీ ప్రభుజీ 2 మినిట్స్ లో చేసేస్తాను అంత మీరు చెప్పారు ప్రభుజీ. ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే బ్రహ్మవాదులు అంటే బ్రహ్మను గురించి దేవాది దేవుని గురించి తెలియదు కానీ తెలుసుకుంటారు. నిరాకరవాదులు మాత్రం తెలుసు కానీ వాళ్ళు అపరాధం చేస్తారనమాట, నిరాకరం లేనేలేరు భగవంతుడు అంటారు. సో కుమారగ్రహణం కూడా బ్రహ్మవాదులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు భగవంతుని తర్వాత తెలుసుకున్న వైకుంఠానికి వెళ్ళగలిగే భక్తులయ్యారు. ఆ తర్వాత జయ విజయులు వాళ్ళని ఆపినప్పుడు భగవంతుడే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు అంటే వాళ్ళు నిజంగానే వైష్ణవ భక్తులు అని మనకు తెలిసింది. అదేవిధంగా ఈ శ్లోకం అంటే ఇంకా పరమాత్మ గురించి జీవాత్మ గురించి రెండింటి గురించి కూడా తెలుసుకున్నాము. ఇంకా మనము భగవంతుణ్ణి ఒకవేళ చేరాలి అయినా మన ధర్మం ఏంటంటే ప్రస్తుతం కృష్ణుని చేరుకోవడమే. అందుకే మనం వచ్చాము కానీ మనం ఏమంటే మాయ ప్రభావం వల్ల భగవంతునికి చేరాలనే విషయాన్నే మర్చిపోయాము. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే కేవలం భక్తి యోగం ఒకటే అన్నిటికన్నా ఉత్తమము. మనం భగవంతుని చేరాలంటే భక్తి యోగాన్ని అనుసరించాలి అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా సనత్ కుమారులు పృథు మహారాజుకి చెప్తున్నారు నువ్వు ఇలా మంచిగా పరిపాలన చేయి, తప్పకుండా శ్రీకృష్ణుని ఆశ్రయించమని. అంటే మనువు చాలా ముందు ఈ విషయాన్ని చెప్పాడంటే మనం అర్థం చేసుకోవాలి దేవాది దేవుడు ఎంతటి పురాతనం అంటే ఎంతటి ముందు నుండి కూడా ఉన్నారని తెలుసుకున్నాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ప్రభుజీ చెప్పారు ఇవాళ అంటే బలవంతంగా ఇంద్రియాలను అసలు మనం ఆపుకోవద్దు, అది చాలా చేయలేము. ఎందుకంటే కేవలం భక్తి యోగంలో ఉంటే సులభంగానే మనం భగవంతుని చేరుకోవచ్చు, మరి ఇంద్రియాలను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ కొన్ని యోగ పద్ధతుల ద్వారా బలవంతంగా ఇంద్రియాలను ఆపుకోలేము అని తెలుసుకున్నాము. భక్తి కన్నా మిన్న ఇంకా ఏది లేదు, భగవంతుని కేవలం భక్తి ద్వారానే పొందవచ్చు, ఇతర యోగ విధానాల ద్వారా కాదు అని తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ.
ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ హరే కృష్ణ మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పొచ్చండి ఫైవ్ మినిట్స్ టైం అండి ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు తర్వాత స్టాప్ చేద్దాం